Hello everyone, welcome to my channel Archimedes. My name is Rajshekar. So in the video, we have 2019 January 25th morning session lo ni SGD paper nandu mathematics prashnalu ye vidhanga vachayi ante mottam 20 questions lo modati pradi 10 prashnalu manamu ela cheyali వాటిని డిఫరెంట్ వేస్లో ఏ విధంగా చేయొచ్చో తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మిగిలిన 10 ప్రశ్నలు గురించి తెలుసుకుందాం. అందులో మరి మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం. రెండు సంపూర్ణ కోణాలు 5:7 నిష్పత్తిలో ఉంటే అందులో ఒక కోణం డిగ్రీలలో తెలుపండి. సో సంపూర్ణ కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనకు రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే, సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను సంపూరక కోణాలు అని చెప్తాం. ఒకవేళ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అని చెప్తాం. సో మరి ఇక్కడ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అంటే అవి 5:7 నిష్పత్తిలో ఉన్నాయని చెప్పాడు. ఇందులో మనకు ఒక కోణం చేసి చూడండి, నిష్పత్తిలో 5 భాగాలు ఉంది, మొత్తం నిష్పత్తి మొత్తము 12 భాగాలు ఇంటూ 180 చేద్దాం. సో 12తో క్యాన్సిల్ చేస్తే మనకు 15 టైమ్స్ పోతుంది, 15 5 75 డిగ్రీలు ఒక కోణం. ఇక రెండో కోణం అంటే నిష్పత్తిలో 7 భాగాలు ఉంది, సో 7/12 ఇంటూ 180, సో 12తో క్యాన్సిల్ చేస్తే మనకు 15 సార్లు 105 డిగ్రీస్ వస్తుంది. లేదా ఆర్ మనకు రెండు సంపూర్ణ కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 180లో ఆ వచ్చిన కోణం లీస్ట్ 75 తీసేస్తే 105 డిగ్రీలు మరొక కోణం వస్తుందన్నమాట. ఇలా 75 డిగ్రీలు 105 డిగ్రీలు అవి రెండు కోణాలు అయితే ఈ 75 105లో మనకు 105 ఇవ్వడం జరిగింది. సో ఇలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజాకార స్థలం యొక్క భుజాల నిష్పత్తులు వరుసగా 12:17:25, దాని చుట్టుకొలత 540 సెంటీమీటర్లు అయితే దానిలో పెద్ద భుజం పొడవు ఎంత? సో ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్. నిష్పత్తిలో పెద్ద భుజం పొడవు, పెద్ద భుజము 25 భాగాలుంది అంటే మొత్తం ఆ చుట్టుకొలతను 12:17:25 నిష్పత్తిలో విభజిస్తే, సో పెద్ద భుజం పొడవు, పెద్ద భుజం పొడవు మనకు నిష్పత్తిలో చూడండి 25 భాగాలు ఉంది. ఇక నిష్పత్తి మొత్తం 12 + 17 = 29, 29 + 12 = 25 చేస్తే మనకు 54 అవుతుంది. ఇంటూ చుట్టుకొలత వచ్చేసి 540 సెంటీమీటర్స్ మనకు ప్రశ్నలో ఇచ్చాడు. సో మనకు 54తో 10 టైమ్స్ క్లియర్ క్యాన్సిల్ అవుతుంది. 25 × 10 చేస్తే 250 సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. అంటే నిష్పత్తిలో పెద్ద భాగము బై నిష్పత్తి భాగాల మొత్తము ఇంటూ చుట్టుకొలత చేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వృత్తం యొక్క భూపరిధి 264 సెంటీమీటర్లు, దాని వ్యాసార్థం సెంటీమీటర్లు ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్. సో మనము సర్కిల్ తీసుకుంటే ఆర్ వ్యాసార్థం కలిగిన సర్కిల్ సెంటర్ ఓ రేడియస్ ఆర్ తీసుకున్నప్పుడు దీని యొక్క చుట్టుకొలత వృత్త పరిధి 2πr, అలాగే వృత్త వైశాల్యము πr² స్క్వేర్ యూనిట్స్ అని చెప్తాం. సో అలాగే డయామీటర్ వ్యాసం 2r అని తెలుసు. ఇక్కడ మనకు 2πr వాల్యూ ఇవ్వడం జరిగింది. సో 2πr = 264 అని ఇచ్చారు. సో 2 × π = 22/7 × r = 264. సో మనకు బోత్ సైడ్ చూడండి 22తో క్యాన్సిల్ చేస్తే 22 1 టైం పోతుంది, 4 remainder 44 2 times. సో 2 1s 12 6 times క్యాన్సిల్ చేయొచ్చు. 7 రైట్ సైడ్ తీసుకెళ్తే r = 6 × 7, సో 42 సెంటీమీటర్స్ వ్యాసార్థం అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. సో బేసిక్ క్వశ్చన్,
జస్ట్ మనకు ఫార్ములాలో ఫార్ములా తెలిస్తే సరిపోతుందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10x² మైనస్ 7xy ప్లస్ 2y² బి ఈజ్ ఈక్వల్ టు 8xy మైనస్ 3y² మైనస్ x² అయితే 2b మైనస్ ఏకి సమానమైనది సమానమైన బీజీ సమాసం కనుక్కోవాలి. సో వెరీ సింపుల్, మనము ఇక్కడ చూడండి చిన్న ట్రిక్ ద్వారా ఈజీగా ప్రాబ్లం అంతా మనము చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు 2b మైనస్ ఏ అంటే బీని మనము 2తో మల్టిప్లై చేసి ఇక్కడ ఏను సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఒక టర్మ్ తీసుకుందాం. సో 2b అంటే 2 ఇంటూ మైనస్ x² x² టర్మ్ తీసుకుందాం. సో 2 ఇంటూ మైనస్ x² మైనస్ 2x² అవుతుంది. మైనస్ ఏ, సో ఇందులో x² టర్మ్ చూడండి 10x² మైనస్ ఏ అన్నప్పుడు మైనస్ 10x² అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ 12x² అవుతుంది. అంటే మనకు 2b మైనస్ ఏలో ఇచ్చిన ఆప్షన్స్లో మైనస్ 12x² ఎక్కడ ఉందో చూడండి. సో ఇక్కడ ప్లస్ 12x² కాదు, 2x² ఇచ్చాడు కాదు. సో మైనస్ 12x² ఇక్కడ 21x² ఇచ్చాడు, ఇది కాదు. అంటే మనకు ఓన్లీ ఆప్షన్ 3లో మాత్రమే మైనస్ 12x² ఉంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. ఇక మెథడ్ మనకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకు 2b అంటే, సో బీను 2తో మల్టిప్లై చేసి 2b ఈజ్ ఈక్వల్ టు, సో బీను 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 8 16xy మైనస్ 6y² మైనస్ 2x² అవుతుంది. సో ఏ తీసుకుంటే, సో ఇప్పుడు మైనస్ ఏ తీసుకున్నప్పుడు, సో ఏ సమాసంలోని ప్రతి పదము యొక్క గుర్తు ఇంటర్చేంజ్ చేస్తాం, అంటే ప్లస్ ఉన్నది మైనస్, మైనస్ ఉన్నది ప్లస్, ఎందుకంటే మైనస్తో గుణిస్తున్నాం కాబట్టి. అప్పుడు ప్లస్ 10x² ఏమవుతుంది, మైనస్ 10x² అవుతుంది. సో మైనస్ 7xy ఇంటూ మైనస్ అన్నప్పుడు మనకు ప్లస్ 7xy అవుతుంది. సో మైనస్ ఇంటూ 2y² అన్నప్పుడు మైనస్ 2y² అవుతుంది. సో ఇక్కడ మనము యాడ్ చేస్తే 2b మైనస్ ఏ అడిషన్ చేసినప్పుడు, సో మనకు 16 ప్లస్ 7 23xy మైనస్ 8y² మైనస్ 12x² సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో ఇలా కాకుండా జస్ట్ మనము ట్రిక్ ఉపయోగించి జస్ట్ ఒక టర్మ్ కనుక్కుంటే ఆ ఒక టర్మ్ మనకు ఆప్షన్లో ఒకే ఆప్షన్లో ఉన్నప్పుడు మనకు ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 వృత్త వ్యాసాల నిష్పత్తి 3:4 అయితే దాని చుట్టుకొలతల నిష్పత్తి ఎంత అనేది మనకు ప్రశ్న. సో వెరీ సింపుల్ చూడండి, మనకు వృత్త వ్యాసాల నిష్పత్తి అంటే d1:d2 ఇవ్వడం జరిగింది. సో d1:d2 అంటే 2r1:2r2 అని రాసుకోవచ్చు, అంటే r1:r2 2 క్యాన్సిల్ అయితే ఇది వ్యాసార్థాల నిష్పత్తి. సో వైశాల్యాల నిష్పత్తి అన్నప్పుడు, సో వైశాల్యాల నిష్పత్తి అన్నప్పుడు ఏమవుతుందంటే, సో r1² r2² అవుతుంది. ఎందుకంటే వృత్త వైశాల్యం πr² కాబట్టి రెండిట్లో π క్యాన్సిల్ అవుతుంది. ఇక చుట్టుకొలతల నిష్పత్తి, సో చుట్టుకొలతల నిష్పత్తి మనము తీసుకున్నప్పుడు, సో 2πr1:2πr2 2π క్యాన్సిల్ చేస్తే మనకు r1:r2 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వ్యాసాల నిష్పత్తి 3:4 అన్నాడు, నథింగ్ బట్ వ్యాసార్థాల నిష్పత్తి. అప్పుడు చుట్టుకొలతల నిష్పత్తి కూడా మనకు 3:4 అవుతుంది అన్నమాట. కాబట్టి వ్యాసార్థము పొడవును సూచిస్తుంది, చుట్టుకొలత పొడవును సూచిస్తుంది, కాబట్టి ఈ రెండింటిలో ఏది ఇచ్చినా కూడా సేమ్ ఆన్సర్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే ఒకవేళ మనకు వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అడిగినా, లేదా చుట్టుకొలతల నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అడిగినా, వీటిని ఆ నిష్పత్తిలోని పదాలు వర్గం చేసి రాయాలి. అంటే అప్పుడు 9:16 అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 8 మీటర్లు తక్కువ,
పొలం యొక్క చుట్టుకొలత 56 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? సో ఫస్ట్ మనం ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాం. సో ఇలా ఒక రెక్టాంగిల్ మనము దీర్ఘచతురస్రాకారం తీసుకున్నప్పుడు సో దీని యొక్క పొడవు వెడల్పు అంటే మనము వెడల్పు x మీటర్స్ అనుకుందాం. అప్పుడు పొడవు ఏమవుతుంది? వెడల్పు రెట్టింపు అంటే 2x. దీనికన్నా 8 మీటర్లు తక్కువ, 2x మైనస్ 8. సో x మీటర్స్ అనుకున్నప్పుడు మనకు 2x మైనస్ 8 మీటర్స్ పొడవు అవుతుంది. సో వెడల్పు x, పొడవు 2x మైనస్ 8. ఇక చుట్టుకొలత ఇచ్చాడు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత మనకు తెలిసిందే, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి వాల్యూ 56 ఇచ్చాడు. 2తో గాని చేసినప్పుడు మనకు 28 టైమ్స్ పోతుంది. ఎల్ ప్లస్ బి, ఎల్ అంటే మనకు 2x మైనస్ 8 ప్లస్ బి అంటే x ఈక్వల్ టు 28. మైనస్ 8 రైట్ సైడ్ తీసుకెళ్తే 36 అవుతుంది. సో 2x ప్లస్ ఎక్స్, 3x ఈజ్ ఈక్వల్ టు 36, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఎక్స్ అంటే మనకు వెడల్పు, బి ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్ అవుతుంది. ఇక లెంత్ ఈజ్ ఈక్వల్ టు మనకు రెట్టింపు, అంటే వెడల్పు రెట్టింపు అంటే 2 ఇంటూ 12, 24లో మనం 8 తీసేస్తే 16 మీటర్స్ అవుతుంది. ఇక వైశాల్యము ఎల్ ఇంటూ బి చేస్తే మనకు 16 ఇంటూ 12 మీటర్ స్క్వేర్. సో 192 మీటర్ స్క్వేర్ అనేది మనకు వస్తుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క వైశాల్యం 1125 మీటర్ స్క్వేర్, దాని వెడల్పు 25 మీటర్లు అయినా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అనేది మనకు ప్రశ్న. సో ప్రాబ్లంలో మనకి ఇచ్చిన విలువ చూడండి, దీర్ఘచతురస్ర వైశాల్యం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. అంటే పొడవు ఎల్, వెడల్పు బి అనుకుంటే దీర్ఘచతురస్ర వైశాల్యం ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1125 ఇచ్చాడు. ఇందులో వెడల్పు 25 మీటర్స్, అంటే ఎల్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 1125. సో దీని నుంచి మనము పొడవు కనుక్కుందాం. 25తో మనకు 4 టైమ్స్ 100 అవుతుంది, 12 రిమైండర్ 125, 25తో 5 టైమ్స్ పోతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 45 మీటర్స్ అవుతుంది. సో ఆల్రెడీగా మనకు బి ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏంటి? చుట్టుకొలత. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అనే విషయం మనకు తెలుసు. మరి ఎల్ ప్లస్ బి చూడండి, ఇక్కడ ఎల్ 45, బి 25. 45 ప్లస్ 25 70 మీటర్స్ వస్తుంది. అప్పుడు చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ 70, సో ఈజ్ ఈక్వల్ టు 140 మీటర్స్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము వైశాల్యం, వెడల్పు నుంచి పొడవు కనుక్కొని తర్వాత మనము చుట్టుకొలత కనుక్కుంటే సరిపోతుందన్నమాట. ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలంటే, సో మనకు ప్రశ్న చుట్టుకొలత కాబట్టి ఆప్షన్లో చుట్టుకొలత ఇచ్చింటాడు, అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి వాల్యూ ఇచ్చింటాడు. సో ఆప్షన్ 1 తీసుకుందాం. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి 140 అన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది. ఇందులో బి 25 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 45 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 40 టైమ్స్ 1000 అవుతుంది. 25 5 125 1125. సో ఏరియా మనకు 1125 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది, లేదంటే నెక్స్ట్ ఆప్షన్ బికి వెళ్ళాలి. సో ఈ విధంగా అంటే ఇచ్చిన ఆప్షన్ని 2తో భాగిస్తే పొడవు ప్లస్ వెడల్పులో మొత్తం వస్తుంది. అందులో మనము వెడల్పు తీసేస్తే పొడవు వస్తుంది. పొడవు వెడల్పును మల్టిప్లై చేసిన తర్వాత ఇచ్చిన వైశాల్యం వస్తుందో లేదో అబ్జర్వ్ చేయాలి. అలా కూడా మనము చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 64 ఘన సెంటీమీటర్ల ఘనపరిమాణం గల 2 ఘనములు కలపబడిన ఏర్పడు కొత్త దీర్ఘ ఘనం సంపూర్ణతల వైశాల్యం ఎంత అనేది మన ప్రశ్న. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఒక ఘనం తీసుకుంటే ఇలా మనకు ఒక ఘనం, సో ఒక ఘనం ఘనపరిమాణము వచ్చేసి మనకు 64 ఘనపు సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇలాంటివి 2, సో అంటే మనకు 2 ఘనాలు. సో ఇలాంటివి 2 ఒకదానికొకటి ఈ విధంగా మనకు ఇలా. సో ఇక్కడ మనకు ఒక్కొక్క దాని ఘనపరిమాణం. సో ఒక ఘనం భుజము మనము ఏ యూనిట్స్ అనుకుంటే
सो अब घन परमाण ए क्यूब्ड इज ईक्वल टू 64 घन सेंटीमीटर सो ए क्यूब्ड इज ईक्वल टू 4 क्यूब्ड अब भुजम वे 4 सेंटीमीटर्स वस्तु अंत इक मन को 4 सेंटीमीटर्स समघन भुजम सो 4 सेंटीमीटर्स मन को वस्तु इप्पुडु मन को दीर्घघन तीसुकुंटे एपड़ैते मन कलिपामो अदि दीर्घघन अवुतुंदि सो अप्पुडु पोडवु इज ईक्वल टू 4 + 4 सो 8 सेंटीमीटर अवुतुंदि वेडल्पु लो मार्पु उंडदु 4 सेंटीमीटर्स अलाने एत्तु इज ईक्वल टू एत्तु कूडा मन को 4 सेंटीमीटर अवुतुंदि ओक पोडवुलो मात्रमे मन को चेंज वस्तुंदि सो अप्पुडु संपूर्ण तल वैशाल्यम अंटे सो टोटल सर्फेस एरिया इज ईक्वल टू 2 × एलबी प्लस बीहेच प्लस हेचल अवतुंदनमाट सो दट इज ईक्वल टू 2 × एल इंटू बी 8 × 4 32 सो बीहेच 4 × 4 16 प्लस हेचल 8 × 4 32 सो 32 प्लस 32 64 प्लस 16 80 × 2 चेस्ते 160 सेंटीमीटर स्क्वेर वस्तुंदी सो इदी मनकु आंसर ऑप्शन 2 राइट आंसर अवुतुंदी इक्कड़ वेरी सिंपल सो रेंडु समघनम भुजम कनुकुन्नाम फस्ट घन परिमाणम नुंडि भुजम वच्चिन वेंटने रेंडु समघनालु कलिपिनप्पुडु वाटि एर्पड़े दीर्घघनम पोडवु 8 सेंटीमीटर अवुतुंदी इक वेडल्पु एत्तुलो एटुवंटि मार्पु उंडदु ई विलुवलु मनं फार्मुलालो सब्स्टिट्यूट चेस्ते ईजीगा आंसर वस्तुंदन्नमाट राइट नेक्स्ट क्वेश्चन चूद्दाम एक्स माइनस वाई इज ईक्वल टू 9 मरी एक्सवै इज ईक्वल टू 5 अना एक्स क्यूब्ड माइनस वै क्यूब्ड विलव एंता अने मन प्रश्न सो सारी मन को फार्मूला चूँ एक्स माइनस वै होल क्यूब ईक्वल टू एक्स क्यूब्ड माइनस वै क्यूब्ड माइनस 3xy इंटू एक्स माइनस वै सो इधी मन को फार्मूला सो इंदो मन को एक्स क्यूब्ड माइनस वै क्यूब्ड वाल्यू फाइंड आउट चेयाली కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సో x మైనస్ y హోల్ క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ x మైనస్ y ఈక్వల్ టు x క్యూబ్డ్ మైనస్ y క్యూబ్డ్ అవుతుంది సో ఇందులో చూడండి వాల్యూస్ x మైనస్ y 9 9 క్యూబ్డ్ ప్లస్ 3 xy 5 ఇంటూ x మైనస్ y 9 దట్ ఇస్ ఈక్వల్ టు x క్యూబ్డ్ మైనస్ y క్యూబ్డ్ सो इक 9 क्यूब्ड अंटे 729 तेलुसु प्लस सो 3 × 5 15 15 × 9 135 इज ईक्वल टू एक्स क्यूब्ड माइनस वाई क्यूब्ड सो देयरफॉर एक्स क्यूब्ड माइनस वाई क्यूब्ड इज ईक्वल टू 729 की 135 ऐड चेद्दाम फर्स्ट मनम एम चेद्दामंटे 720 प्लस 130 चेद्दाम सो 850 अवुतुंदी 9 प्लस 5 14 ऐड चेस्ते 864 आंसर मन का ऑप्शन 1 राइट आंसर अवुतुंदी इला चेयवच्चु लेदा आर इंकोक फार्मूला एंटंटे मन को ऑलरेडी एक्स क्यूब्ड माइनस वै क्यूब्ड इज इक्वल टू सो एक्स माइनस वै इंटू एक्स स्क्वायर प्लस एक्स वै प्लस वै स्क्वायर सो ई फार्मूला प्रकारं चेयोच्चु అయితే ఇక్కడ x మైనస్ y మనకు ప్రశ్నలో ఇచ్చాడు xy ఇచ్చాడు సో మనకు x మైనస్ y దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి సో అది ఇంకా కొంచెం స్టెప్స్ ఎక్కువ అవుతది కాబట్టి మీకు ఈ ఫార్ములా బెస్ట్ అన్నమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో 144 x స్క్వేర్ మైనస్ 81 y స్క్వేర్ కారణాంకాలలో ఒకటి సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మనకు सो ए स्क्वायर माइनस बी स्क्वायर इज ईक्वल टू ए माइनस बी इंटू ए प्लस बी अने विषय मन तेलिसिंदे सो दीन प्रकार मनमु सो 144 एक्स स्क्वायर अंटे 12x होल स्क्वायर गा रादम माइनस 81 वै स्क्वायर अन्नप्पुडु 9y होल स्क्वायर गा रादम सो इप्पुडु फार्मूला अप्लाई चेस्ते मनकु 12x प्लस 9y सो इंटू 12x माइनस 9y అవుతుంది सो ఇందులో మనకు 3 కామన్ తీస్తే 3 ఇంటూ 4x ప్లస్ 3y सो ఇక్కడ 3 కామన్ తీస్తే 3 4x 3 4 జర్ మైనస్ 3 3 3y सो 3 ఇంటూ 3
So 9 into 4x plus 3y into 4x minus 3y అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు 4x మైనస్ 3y ఒక ఫ్యాక్టరు అనేది ఒక కారణాంగం అవుతుంది అనేది తెలుసు. సో ఇలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. లేదా ఇంకా ఏం చేయొచ్చు అంటే 144x స్క్వేర్ మైనస్ 81y స్క్వేర్లో ఫస్ట్ మనం 9 కామన్ తీద్దాం. 9 కామన్ తీస్తే 9 16 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 నైన్స్ వై స్క్వేర్. సో ఇక్కడ మనకు 9 ఇంటూ, సో దీన్ని మనము 4x హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, మైనస్ 3y హోల్ స్క్వేర్గా రాయవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 4x మైనస్ 3y ఇంటూ 4x ప్లస్ 3y అవుతుంది. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు, ఇలా కూడా మనము చేయవచ్చు అన్నమాట. మరి సో ఈరోజు క్లాస్లో మనము సో ఏపీడిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్ 2019 జనవరి 25th మార్నింగ్ సెషన్లోని పేపర్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మరొక పేపర్ అంటే 25th ఈవినింగ్ పేపర్ గురించి మనము తెలుసుకుందాం. మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటన్నిటినీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా మీకు అంటే కాన్సెప్ట్ అవగాహన వస్తుంది. అలాగే షార్ట్ కట్స్లో ఎలా చేయాలి, ఎగ్జామ్ టైంలో ఇచ్చిన టైంలో ఎలా చేయాలి అనే విషయాలు, అదే స్కిల్ కూడా మీకు వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఎక్కువ టైం ఇస్తే ఆన్సర్ చేయగలుగుతారు, కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన టైంలో చేయగలడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మంచి స్కోరు సాధిస్తారు. మరి ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. మరి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ వివరణ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కు మా ఛానల్ను పరిచయం చేస్తారని ఆశిస్తూ మరి నెక్స్ట్ వీడియోలో మరొక పేపరు వివరణతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.